సేమ్ ఇది మీ అందరికీ దాదాపుగా తెలిసిందే మైసూర్ ప్యాలెస్ కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి మైసూర్ ప్యాలెస్ ఇది మైసూర్ రాజ్యాన్ని వడయార్ రాజులు పరిపాలించే కాలంలో మైసూర్ ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు ఈ ప్యాలెస్ లోనే వడయార్ రాజు కుటుంబం నివాసం ఉండేది ఈ ప్యాలెస్ లోపలికి వెళ్ళబోయే ముందుగా మీకు దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ ప్యాలెస్ మైసూర్ లో ఉండడంతో అందరూ మైసూర్ ప్యాలెస్ అంటారు కానీ దీనికి ఒక పేరు ఉంది దీని పేరు అంబావిలాస్ ఈ ప్యాలెస్ కి ఒక్క దసరా పండుగ రోజు మాత్రమే సెలవు అంటే దసరా పండుగ రోజు మాత్రమే మూసి ఉంటుంది మిగిలిన అన్ని రోజులు 10 am to 5 pm అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్ ని అలౌ చేస్తారు పెద్దవాళ్ళకి 70 రూపాయల టికెట్ పిల్లలకు 30 రూపాయలు ఎవరైనా స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ లో ఎడ్యుకేషనల్ టూర్ గా స్టూడెంట్స్ వస్తే వారికి మాత్రం 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ తీసుకుంటారు ఇక ఈ ప్యాలెస్ లైట్ షో డైలీ ఉండదు లైట్ షో అంటే ఈ ప్యాలెస్ కి మొత్తం 97200 బల్బులు ఉన్నాయి నైట్ టైం లైటింగ్ లో ఈ ప్యాలెస్ అద్భుతంగా ఉంటుంది అయితే ఈ లైట్ షో అనేది కేవలం పబ్లిక్ హాలిడేస్ లోను అదే విధంగా దసరా నవరాత్రుల సమయంలో 15 రోజులు ఈ లైట్ షో ఉంటుంది సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ లైట్ షో ఉంటుంది ఆ లైటింగ్ లో ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్యాలెస్ మొత్తం వైశాల్యం 72 ఎకరాలు టోటల్ ప్యాలెస్ ఏరియా 4 ఎకరాస్ అంటే ఈ కాంపౌండ్ మొత్తం 72 ఎకరాలు ఉంటుంది ప్యాలెస్ వరకు మాత్రం 4 ఎకరాల ప్లేస్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాలెస్ అయితే మొదటగా ఉన్న ప్యాలెస్ కాదు మొట్టమొదటిసారిగా 14వ శతాబ్దంలో ఎదురాయ వడయార్ అనే రాజు 14వ శతాబ్దంలో ఒక ప్యాలెస్ నిర్మించారు ఆ తర్వాత అది కాలానుగుణంగా చాలా మార్పులకు లోనైంది పాత ప్యాలెస్ 1638లో ఒకసారి మెరుపులకు దెబ్బతినడంతో అప్పటి రాజు రణధీర కంఠీరవ నరసింహరాజ వడయార్ మళ్ళీ పునర్నిర్మించారు అది వుడెన్ ప్యాలెస్ అంటే దీనికంటే ముందుగా ఉన్నటువంటి చివరి ప్యాలెస్ అదే కలపతో నిర్మించినటువంటిది ఆ ప్యాలెస్ 1896లో దసరా ఉత్సవాల సమయంలో అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది ఆ తరువాత మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్యాలెస్ ను నిర్మించారు ఈ ప్యాలెస్ ను కృష్ణరాజ వడయార్ రాజుగారు నిర్మించారు బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ ఆధ్వర్యంలో 1897లో మొదలైనటువంటి ఈ ప్యాలెస్ నిర్మాణం 1912లో పూర్తయింది అంటే మొత్తంగా ఈ ప్యాలెస్ ను నిర్మించడానికి పట్టినటువంటి సమయం 15 సంవత్సరాలు ఈ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినటువంటి హెన్రీ ఇర్విన్ భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా మరికొన్ని ప్రసిద్ధి కట్టడాలకు ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారు వాటిలో ముఖ్యమైనటువంటివి మైసూర్ సిటీ కార్పొరేషన్ చెన్నై రైల్వే స్టేషన్ అండ్ చెన్నై హైకోర్టు వీటన్నిటికీ కూడా హెన్రీ ఇర్వినే ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారు ఇంకా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఈ మైసూర్ ప్యాలెస్ కట్టడంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వ్యవహరించినటువంటి ఇంజనీర్ మన తెలుగువాడైనటువంటి బిపి రాఘవుల నాయుడు ఈయన కేవలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గానే కాదు మనం ఇప్పుడు ఈ ప్యాలెస్ లో చూస్తున్నటువంటి ఈ ముందు భాగం 1927వ సంవత్సరంలో ఎక్స్టెన్షన్ చేశారు దీనికి డిజైనర్ గా వ్యవహరించినటువంటి వాడు తెలుగువాడైన ఇంజనీర్ బిపి రాఘవుల నాయుడు గారే ఇక ఈ ప్యాలెస్ ను ఇండో మొఘల్ రాజ్పుత్ అండ్ గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించారు ఇండో అంటే భారతదేశ నిర్మాణ శైలి మొఘల్ అంటే ఇస్లాం నిర్మాణ శైలి రాజ్పుత్ అంటే మన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్ర రాజుల నిర్మాణ శైలి అదేవిధంగా గోతిక్ అంటే బ్రిటన్ దేశాల నిర్మాణ శైలి మన ఇంగ్లాండ్లోను ఇటలీలోను ఇలా చాలా దేశాల్లో ఇటువంటి నిర్మాణ శైలిలో చాలా చర్చలు కనిపిస్తాయి మనకి టవర్స్ లాగా అది గోతిక్ నిర్మాణ శైలి ఇక ఈ ప్యాలెస్ పైభాగంలో మధ్య డోమ్ పైన కనిపించేటటువంటి జెండా మైసూర్ సామ్రాజ్యానికి చెందిన మైసూర్ మహారాజుల జెండా అది 2.7 కేజీల గోల్డ్తో తయారు చేసినటువంటిది అంటే ఆ జెండా బరువు 2 కేజీల 700 గ్రాముల స్వచ్ఛమైన బంగారం అదేవిధంగా దాని చుట్టూ కనిపిస్తున్నటువంటి 5 కలశాలు కూడా బంగారు కలశాలే ఈ ప్యాలెస్కి మొత్తం 4 గేట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గేటు ఈస్ట్ గేట్ అంటే తూర్పు ద్వారం దీనిలో నుంచి విజిటర్స్కి అనుమతి లేదు ఇది కేవలం రాజకుటుంబీకులు అదేవిధంగా దసరా నవరాత్రులలో అమ్మవారిని ఆ గేట్లో నుంచి ఊరేగింపుగా లోపలికి బయటకు తీసుకువెళ్తారు
ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేటు నార్త్ గేటు ఇది ప్యాలెస్ కి ఎడమ వైపున ఉంటుంది దీని నుంచి కూడా విజిటర్స్ లోనికి రావచ్చు ఇక ప్యాలెస్ కి రైట్ సైడ్ లో అంటే కుడి వైపున ఉండేటటువంటి గేటు సౌత్ గేటు అంటే దక్షిణ ద్వారం ఈ ద్వారం నుంచే ఎక్కువగా విజిటర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా లోపలికి వస్తూ ఉంటారు ఇక ఈ అంబా విలాస్ ప్యాలెస్ అనబడే మైసూర్ ప్యాలెస్ తూర్పు ముఖంగా ఉంటుంది ఇంతకు ముందు నేను మీకు చెప్పాను మైసూర్ మహారాజులకు చాముండేశ్వరి అమ్మవారు కులదేవతని ఈ ఎదురుగా తూర్పు గేట్ లో నుంచి చూస్తే మైసూర్ ప్యాలెస్ లో నుంచి అమ్మవారి కొండ అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది మీకు ఇప్పుడు కనిపించేది చాముండి హిల్స్ ఆ పైన ఉండేది శక్తిపీఠం చాముండేశ్వరి అమ్మవారి ఆలయం మైసూర్ ప్యాలెస్ లో నుంచి డైరెక్ట్ గా అమ్మవారి ఆలయం కనిపించే విధంగా ప్యాలెస్ ని తూర్పు ముఖంగా కొండకి అభిముఖంగా కట్టారు ఈ ప్యాలెస్ నిర్మించడానికి అప్పట్లో 19వ శతాబ్దంలో అయినటువంటి ఖర్చు 41,47,913 రూపాయలు సుమారుగా 41.5 లక్షలు అనుకోండి అప్పట్లో అంటే 1897 1912 మధ్య కాలంలో 42 లక్షలు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీని ఖరీదు ఎంత ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను మైసూర్లో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి 14వ శతాబ్దం నుంచి వడయార్ రాజులు ఈ మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆ 14వ శతాబ్దం కాలం నుంచి కూడా నేటి వరకు మైసూర్లో దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి గాంచింది ఇక్కడ జరిగేటటువంటి దసరా ఉత్సవాలకి దేశం నలుమూలల నుంచి కాక ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు అంతే కాదు భారతదేశంలో తాజ్ మహల్ తరువాత అత్యంత ఎక్కువగా విదేశీ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకులు కూడా అంటే విజిటర్స్ ఎక్కువగా వచ్చేటటువంటి రెండో ప్లేస్ ఈ మైసూర్ ప్యాలెస్ సంవత్సరానికి దాదాపుగా 6 మిలియన్ మోర్ దాన్ 6 మిలియన్ అంటే 60 లక్షలకు పైగా విజిటర్స్ ఈ మైసూర్ ప్యాలెస్ ని విజిట్ చేస్తారు అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం ఇది అయితే ఈ దసరా ఉత్సవాలు అనేది అత్యంత ఘనంగా జరుగుతాయి ఏనుగుల మీద అమ్మవారిని చాముండేశ్వరి అమ్మవారిని ఊరేగిస్తూ దసరా టైంలో రాజవంశీకులైన రాజుగారు ప్రజాదర్బార్ నిర్వహించడం 10 రోజులు కూడా ఉత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది 10వ రోజు అయినటువంటి విజయదశమి రోజున దసరా రోజున మొత్తం రాజవీధుల్లో ఏనుగు అంబారి పైన అమ్మవారిని ఊరేగిస్తారు ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది చాలా భారీ స్థాయిలో ఈ దసరా కోసం ఒక్క ప్యాలెస్ మాత్రమే కాకుండా టోటల్ మైసూర్ సిటీనే దేదీప్యమానంగా వెలిగిపోయేలాగా మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరణ చేస్తారు ఈ ప్యాలెస్ కూడా ఈవినింగ్ 6 తర్వాత పూర్తి లైటింగ్ వేస్తారు ఆ లైటింగ్లో ప్యాలెస్ ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ ప్యాలెస్ లోపల ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి ఏమిటి ఇంకా దీని నిర్మాణంలో ఎవరెవరు పాల్పంచుకున్నారు ఇట్లాంటి విషయాలన్నీ నేను మీకు లోపల ఉన్నటువంటి ప్యాలెస్ లోపల ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యాలెస్ ఇప్పుడు లోపల ప్యాలెస్ ఎలా ఉందో చూద్దాం రండి హావియర్స్ రండి ఇప్పుడు మనం ప్యాలెస్ లోపల ఎలా ఉందో చూద్దాం కమాన్